Hi friends, welcome to Vihari Tech in Multipurpose channel. Petrol ధరలు రోజు రోజుకి బగ్గుమంటున్నాయి. మరి ఇటువంటి సందర్భంలో మనము ప్రత్యామ్నాయం వైపు చూడక తప్పదు. మరి ఆ ప్రత్యామ్నాయమే ప్యూర్ కంపెనీ వారి ఈ ప్లూటో 7G ఎలక్ట్రిక్ వెహికల్. ఈ బండి యొక్క ప్రత్యేకతలు ఏమిటి, అలాగే ఈ బండి యొక్క ఫ్యూచర్స్, దీని యొక్క మైలేజ్ వంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ బండి కొన్ని నేను 1 ఇయర్ దాటింది, అందుకనే ఇప్పుడు నేను ఈ వీడియోలో ఈ బండికి సంబంధించిన జెన్యూన్ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఇక బండి ఫ్యూచర్స్ విషయానికి వస్తే, ఫ్రంట్ టైర్ అలాగే రేర్ టైర్ ట్యూబ్లెస్ టైర్స్, సియట్ కంపెనీ టైర్స్ ఇవి. 90x90 అలాయ్ వీల్స్తో ఈ టైర్స్ మనకి ఉంటాయి. అలాగే బండి యొక్క డిజైన్ చూడండి, ఎంత స్టైలిష్గా ఉందో. చూడగానే ఎవరినైనా అట్రాక్ట్ చేసే విధంగా ఇది తయారు చేయబడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మిర్రర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, స్మార్ట్ లుకింగ్గా ఇవి డిజైన్ చేయబడ్డాయి. ఇక్కడ చూడండి, డ్యూయల్ హార్న్ అనేది ఇవ్వడం జరిగింది, రైట్ సైడ్ ఒకటి అలాగే లెఫ్ట్ సైడ్ ఒకటి. ఇది మనకు హార్న్ అలాగే లైట్ డిమ్ అండ్ డిప్ కూడా చేసుకోవచ్చు. ఇందులో కీ కూడా మనకు రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు, ఒకటి కీస్ పెట్టడం ద్వారా, ఇంకొకటి రిమోట్ ద్వారా. ఈ రిమోట్కి చాలా బాగుంది, లుక్ కానీ డిజైన్ కూడా చాలా బాగుంది. యాంటీ థెఫ్ట్ స్మార్ట్ లాక్ అది కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే ఈ పైన బటన్ ప్రెస్ చేయగానే బండి లాక్ అయింది. ఇక ఎవరు బండిని టచ్ చేసినా లేదు ఆ బండిని ముందు కదల్చాలని చూసినా వెంటనే అది అలర్ట్ అయ్యి మనకు అలారం అనేది మోగుతుంది ఈ రకంగా. సో దీన్ని మరి మనం అన్లాక్ చేసుకోవచ్చు, అలాగే రిమోట్ ద్వారానే బండిని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, బండి ఆన్ అయింది. ఇప్పుడు మరి ఆఫ్ చేయాలంటే చూడండి, ఈ రకంగా ఆన్ అండ్ ఆఫ్ మనము కీ పెట్టకుండానే రిమోట్ ద్వారానే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. హార్న్ కూడా చాలా లౌడ్గా మనకు వినపడుతుంది. ఇండికేటర్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి మనకు. ఈ రకంగా ఇండికేటర్స్ కూడా మనకు సౌండ్ అలాగే లైటింగ్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ఇక హెడ్ లైట్ విషయానికి వస్తే, నైట్ టైం ఫోకసింగ్ బాగొస్తుంది. ఈ డే టైం వీడియో కాబట్టి మనకు ఫోకసింగ్ అంతగా కనపడడం లేదు, నైట్ టైం ఫోకసింగ్ బాగొస్తుంది ఎల్ఈడి లైట్. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే 2.5 kW లిథియం అయాన్ బ్యాటరీ ఇది. ఈ బండి నాకు 90,000కి వచ్చింది, 4 ఇయర్స్ వ్యారంటీ లేదా 40,000 kilometers వ్యారంటీతో బ్యాటరీ మనకు ఇవ్వడం జరుగుతుంది. స్పీడ్ అండ్ పికప్ కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఈ బండికి, అది మీకు నేను ట్రయల్ వేసి చూపిస్తాను. బండి ముందర స్పేస్ ఇది, అలాగే సీటింగ్ కూడా ఇద్దరు కంఫర్ట్గా కూర్చొని వెళ్ళొచ్చు. ఇందులో ఎక్కడ ఇప్పటివరకు నాకు ఒక్క సమస్య కూడా రాలేదు ఈ బండి వల్ల.
ఇది ఎల్ఈడి డిస్ప్లే. ఇక్కడ మన మోడ్ అలాగే మన బ్యాటరీ ఛార్జింగ్ ఎన్ని పాయింట్స్తో చూపిస్తుంది, అలాగే మనం ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళామో కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇది ఎందుకో వీడియో తీస్తుంటే ఇలా బ్లింక్ అవుతుంది, కానీ మామూలుగా బ్లింక్ అవ్వదు మనకు. ఇది పార్కింగ్ మోడ్ ఫెసిలిటీ, ఇది చాలా బాగుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి పిల్లలు తెలియక రైస్ చేశారంటే పడిపోయే ప్రమాదం ఉంటుంది, కాబట్టి ఈ పార్కింగ్ మోడ్ బటన్ మనం ప్రెస్ చేస్తే అప్పుడు రైస్ చేసినా కూడా మనకు బండి ముందరకు వెళ్ళదు. చూడండి, మరి పార్కింగ్ మోడ్ తీసేసి రైస్ చేస్తే అప్పుడు బండి ముందరకు వెళ్తుంది. ఇది చిల్డ్రన్ అలర్ట్ కోసము పెట్టడం జరిగింది. ఈ బండి బ్యాటరీ ఛార్జ్ చేయడానికి 4.5 అవర్స్ టైం పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్, 4.5 అవర్స్లో 100% 0 to 100% మనకు ఛార్జింగ్ అవుతుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే కంపెనీ వారు చెప్పింది 120 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని, కానీ నాకు 110 నుండి 115 వరకు మైలేజ్ ఇస్తుంది. మొత్తానికి 100+ మైలేజ్ గ్యారంటీగా ఇందులో వస్తుంది. అది ఒక్కరు మాత్రమే డ్రైవ్ చేస్తే, ఇద్దరు కూర్చొని వెళ్తే 90 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది పర్ ఛార్జ్. అలాగే ఇక్కడ మనకు మోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మోడ్, అలాగే సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అంటాం వీటిని, అంటే స్పీడ్ మోడ్స్ అన్నమాట ఇవి. ఫస్ట్ మోడ్ అంటే మనకు 37 కిలోమీటర్స్ స్పీడ్ వరకు పోతుంది, అలాగే సెకండ్ మోడ్ అంటే 45 కిలోమీటర్స్ వరకు స్పీడ్ పోతుంది, అలాగే థర్డ్ మోడ్ అంటే 57 కిలోమీటర్స్ వరకు మనకు స్పీడ్ అనేది పోవడం జరుగుతుంది బండ్లో. స్పీడ్ కూడా ఎక్సలెంట్గా ఉంది, జస్ట్ లైక్ పెట్రోల్ బండ్లో వెళ్తున్నట్లే అనిపిస్తుంది, ఎలక్ట్రిక్ బండ్లో వెళ్తున్నట్లే మాత్రం అనిపించదు. అంత స్పీడ్ అనేది, అలాగే పికప్ అనేది, మైలేజ్ అనేది, ఈ మూడు కూడా ఈ బండ్లో ప్రత్యేక ఆకర్షణగా మనం చెప్పుకోవచ్చు. ఇది బండి యొక్క ఛార్జింగ్ పోర్ట్. మనం ప్లగ్ని ఇక్కడ కనెక్ట్ చేసైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేదు బ్యాటరీని రిమూవ్ చేసైనా బ్యాటరీని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. రెండు ఆప్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి మనకు. సో మనకు మైలేజ్ పరంగా, అలాగే లుక్ పరంగా, స్పీడ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు. నో డౌట్, డెఫినెట్లీ బండి కొనడం వల్ల మనకు డబ్బు చాలా ఆదా అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బండి కొనడం ద్వారా మనకు రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగానే చేయించడం జరుగుతుంది. అలాగే దీంతోపాటు హెల్మెట్, ఇంకా బండి బాడీ కవర్, ఎక్స్ట్రా కీస్ 3 ఇవ్వడం జరుగుతుంది. ఫ్రంట్ బ్రేకు డిస్క్ బ్రేక్, అలాగే రేర్ బ్రేకు డ్రమ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. బ్రేక్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా పడతాయి. సడన్ బ్రేక్ వేయచ్చు మనము, స్లో బ్రేకు, నార్మల్ బ్రేకు, అన్ని బ్రేక్స్ కూడా వేయచ్చు. అలాగే ఈ బండి వెయిట్లెస్గా ఉంది. అలాగే ఈ ఫైబర్తో తయారు చేయబడింది. ఇది మొత్తం బాడీ మెటల్ అంతా కూడా ఫైబరే. బ్యాటరీ లిథియం అయాన్ అని చెప్పుకున్నాం కదా, బ్యాటరీ 25 కేజెస్ ఉంటుంది. బండి మొత్తం అప్రాక్సిమేట్గా 95 కేజెస్ వరకు ఉంటుంది మనకు వెయిట్. ఎలక్ట్రిక్ వెహికల్స్ సౌండ్లెస్ అని మనకు అందరికి తెలిసిన విషయమే కదా, ఇది కూడా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎలాంటి సౌండ్ నాయిస్ ఉండదు, టెన్షన్ ఫ్రీగా మనము రైడ్కి వెళ్ళొచ్చు.